उत्तर प्रदेश सीएम बीजेपी फायर ब्रांड योगी आदित्यनाथ ఐదేళ్లుగా తన కుటుంబాన్ని కలవలేదు. ఒక్కసారి తన కొడుకును కళ్ళారా చూడాలని కళ్ళలో ఒత్తులు వేసుకొని నిరీక్షిస్తుంది తల్లి. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే. అందుకే తన కొడుకు వస్తారని తనను ప్రేమతో హత్తుకుంటారని ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఆశగా ఎదురు చూస్తోంది ఆ తల్లి. ఐదేళ్ల ఆ తల్లి నిరీక్షణకు అక్షయ తృతీయతో శుభంకాడు పడబోతోంది. అమ్మ చింత తీర్చడానికి ఆమె చింతకు చేరుకోబోతున్నాడు. యోగి టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయిందని తెలిసిన వెంటనే సొంతూరులో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు కూడా యోగి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న యోగి నేరుగా అమ్మ దగ్గరికి మాత్రం వెళ్ళడం లేదు. టూర్ షెడ్యూల్ విషయంలో అటు అధికారులు ఇటు కుటుంబ సభ్యులు పెదవి విప్పడం లేదు. ఎందుకు? ఆ వివరాలు చూద్దాం. మే 3న అంటే అక్షయ తృతీయ రోజు యూపీ సీఎం యోగి మహారాజ్ తల్లిని కలవబోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎంకేశ్వర్లోని పంచూరు గ్రామంలో ఆయన కుటుంబం నివసిస్తోంది. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి తన కుటుంబాన్ని కలవబోతున్నారు యోగి. అమ్మ చాలా వృద్ధురాలైంది. ఒక్కసారి యోగి మహారాజ్ వచ్చి అమ్మను కలిస్తే బాగుంటుంది. నాన్న అంత్యక్రియలకు కూడా రాలేదు అని గతంలో ఆయన సోదరి శశీదేవి మీడియా ముందు ఆవేదన చెందారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తన తమ్ముడిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారామె. కుటుంబాన్ని వదిలి సన్యాసం తీసుకోవడం తనను బాధపెట్టిందన్నారు. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ బిస్ట్ 2020లో చనిపోయారు. ఆ వార్త అందే సమయానికి ఆయన కరోనా విషయంలో తన మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసిన వెంటనే కేబినెట్ మీటింగ్లోనే భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. యూపీకి చెందిన 25 కోట్ల మంది ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న యోగి విషాద వార్త విన్న తర్వాత కూడా మంత్రివర్గ సమావేశాన్ని కొనసాగించారు. ఏ తండ్రి అయితే యోగికి జన్మనిచ్చాడో, ఏ తండ్రి అయితే తన వేలు పట్టుకొని నడక నేర్పించాడో అలాంటి తండ్రిని చివరిసారి కూడా చూసుకోలేకపోయాననే బాధ మాటల్లో వర్ణించలేనిది. ఆ వేదన ఎంత నరకంగా ఉంటుందో ఒక్క యోగికి తప్ప ఎవరి ఊహకు అందనిది. కానీ తన బాధను, కన్నీళ్లను దిగమింగుకున్నారు. ప్రజాసేవలో పునరంకితమయ్యారు. మీరు మీ కుటుంబాన్ని ఎప్పుడు కలుస్తున్నారు అని తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో విలేకరులు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం కఠినాత్మలను కూడా కదిలిస్తుంది. ప్రజాసేవ విషయంలో ఆయనకు ఎంత నిబద్ధత ఉందో రుజువు చేస్తోంది. నేను 25 కోట్ల మంది ప్రజల్నే నా కుటుంబంగా భావిస్తున్నాను. వాళ్ళ సుఖంలోనే నా సుఖం ఉంది, వాళ్ళ దుఃఖంలోనే నా దుఃఖం ఉంది. ఈ మధ్య నేను నా కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. ఎలక్షన్స్ తర్వాత సొంతూరుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను అంటూ సమాధానమిచ్చారు యోగి. తండ్రి చనిపోయి 2 ఏళ్లవుతున్నా నేను వెళ్ళలేదు. అమ్మతో మాట్లాడలేదు. కొంత భయంతో, సంకోచంతో కూడా నేను అమ్మతో మాట్లాడలేదు. కానీ అమ్మను కలవాలనుకుంటున్నాను. ఆమె వల్లే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా చిన్ననాటి గురువు అమ్మే. అమ్మే నాకు టీచర్. చిన్ననాడు బేసిక్ చదువుతో పాటు రాయడం కూడా అమ్మే నేర్పింది. అక్షర జ్ఞానాన్ని ఇచ్చింది అని చెప్పారు యోగి. 2017 ఫిబ్రవరిలో చివరిసారిగా యోగి తన కుటుంబాన్ని కలిశారు. 1984లో అజయ్ సింగ్ బిస్ట్ యోగి ఆదిత్యనాథ్గా మారారు. సన్యాసం తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల నుంచి భిక్ష తీసుకోవడం కోసం సొంతూరు పంచూరుకు వెళ్లారు. సన్యాస దీక్ష తీసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని యోగి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చెప్పారు. కొడుకు సన్యాసం తీసుకోబోతున్నాడు అనే విషయాన్ని తొలిసారి భార్య తన భర్తకు చెబితే ఆయన నమ్మలేదు. కొడుకుకు నచ్చచెప్పడానికి యోగి తల్లి ట్రైన్లో గోరఖ్పూర్కు కూడా వెళ్ళింది. యోగిని బతిమిలాడింది. నేను చిన్న కుటుంబం నుంచి చాలా పెద్ద కుటుంబంలో ఒక సభ్యుడిగా మారబోతున్నాను అని తల్లికి సమాధానమిచ్చారు యోగి. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన కొడుకు మళ్ళీ తన ముందుకు రాబోతున్నాడని తెలిసి ఆ తల్లి ఆనందానికి హద్దులు లేవు. తన కొడుకును ఇప్పుడు తనివితీరా చూసుకుంటుంది. యోగి వస్తున్నాడన్న సమాచారంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ఆయన కోసం ఎదురు చూస్తోంది. యోగి 2 రోజుల పాటు టూరుకు వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే నేరుగా తల్లి దగ్గరకు వెళ్ళడం లేదు యోగి. ముందుగా బిద్యాని గ్రామంలో ఉన్న డిగ్రీ కాలేజీకి వెళ్తారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గురువు అవేద్యనాథ్ విగ్రహాన్ని ముందుగా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాతే తల్లిని, కుటుంబ సభ్యులను కలిసేందుకు పంచూరు వెళ్తారు. రాత్రి సొంతింట్లోనే బస చేస్తారని తెలుస్తోంది. మరోవైపు యోగి రాక సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన వెంట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో పాటు బీజేపీ నేతలు కూడా ఉంటారని సమాచారం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా యోగి టూర్ షెడ్యూల్ మొత్తం రహస్యంగా ఉంచుతున్నారు అధికారులు.